నొప్పిమాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఈ పిసిఓడి అనే ప్రాబ్లం చాలా కామన్గా చూస్తున్నాము. ఎంతోమంది 15 నుంచి 30-35 వయసు వాళ్ళలో ఈ ప్రాబ్లం చూస్తున్నాము. పీరియడ్ ప్రాబ్లమ్స్, మొహం పైన మొటిమలు, జుట్టు ఊడిపోవడం, మెడ దగ్గర నల్లగా అవ్వడం, ఒళ్ళు రావడం, ఎస్పెషల్లీ భుజాలు, ఛాతీ, చేతులు లావవ్వడం, పీరియడ్స్ టైంకి రాకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, ఇవన్నీ పీసీఓడి లక్షణాలు. ఈ పీసీఓడి రావటానికి కారణం ఆ మనిషిలో ఆ స్త్రీలో ఉన్న అండాశయాలు సరిగా పనిచేయకపోవడం. సో ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఈ అండాశయాలు ఎక్కడున్నాయి, అవి ఎందుకు సరిగా పనిచేయట్లేదు, అవి పనిచేయకపోవడం మూలంగా ఈ సమస్య వస్తుంది. సో అండాశయాలు అనేవి గర్భాశయము యూటరస్కి వెనకాల ఆనుకుని ఉంటాయి. వాటి సైజ్ ఒక్కొక్కటి ఒక చిన్న ద్రాక్ష పండు సైజులో ఉంటాయి. ఇవి గర్భాశయానికి వెనకాల ఉండే మోషన్ సంచికి మధ్యలో చక్కగా అక్కడ ఫిట్ అయిపోయి ఉంటాయి. సో వాటికి పెద్దగా మన బాడీలో కదలిక ఉండదు. సో మన పెల్విక్ ఏరియాలో గర్భాశయం వెనకాల దాక్కుని ఉండే ఈ అండాశయాలలో కదలిక తగ్గిపోతే ఆ మనిషిలో ఈ పీసీఓడి అనే ప్రాబ్లం వస్తుంది. అందుకే మీరు ఏ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఈ పీసీఓడి ప్రాబ్లంతో వెళ్ళినప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని అంటూనే ఉంటాము. కొంతమందికి ఈ మాట వింటే విసుగొచ్చేస్తుంది. ఇన్ని ప్రాబ్లమ్స్తో, స్కిన్ ప్రాబ్లము, జుట్టుడిపోయి, పీరియడ్స్ రాకుండా, పిల్లలు పుట్టకుండా వెళ్తే వీళ్ళు ఎక్సర్సైజ్ చేయమంటున్నారు అనుకుంటారు. బట్ ఎందుకు చేయమంటాము అంటే, ఈ అండాశయాలు అనేవి ఏవైతే యూట్రస్ వెనకాల ఉన్నాయో వాటిల్లో ఆ పార్ట్, ఆ బాడీ పార్ట్లో కదలిక తగ్గిపోవటం మూలంగా అండాశయాలకి రక్త సరఫరా తగ్గిపోతుంది. రక్త సరఫరా తగ్గిపోయి అవలా రోజంతా ఒకే చోట ఉండిపోయి వాటి నుంచి వచ్చే హార్మోన్స్ తగ్గిపోతాయి. సో అండాశయాల నుంచి వచ్చే హార్మోన్ తగ్గిపోతే, ఈ హార్మోన్ మనకు అవసరం కాబట్టి మన శరీరం అనుకుంటుంది ఇదే హార్మోన్ నేను ఇంకెక్కడి నుంచి అన్నా తయారు చేసుకోగలన్న, మన బాడీలో ఉండే కొవ్వు నుంచి కూడా మనము హార్మోన్ తయారు చేసుకోగలము. సో ఏమవుతుంది అంటే, ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు అండాశయాల నుంచి హార్మోన్ రావడం తగ్గిపోతుంది. అది కాంపెన్సేట్ చేయడానికి బాడీలో కొవ్వు ఎక్కువ పడుతుంది. సో అంతే ఆహారం తీసుకున్నా, ఎప్పట్లాగే జీవిస్తున్నా కూడా ఈ మనిషిలో వెయిట్ గెయిన్ చూస్తాము. ఆ కొవ్వు నుంచి ఎక్స్ట్రా హార్మోన్ తయారు చేసినప్పుడు ఆ హార్మోన్లో మగవాళ్ళలో ఉండే లక్షణాలు ఉండే హార్మోన్ అది. సో పీసీఓడిలో అండాశయాల నుంచి ఆడవాళ్ళలో వచ్చే హార్మోన్ తగ్గిపోతుంది, మగవాళ్ళలో ఉండే టెస్టాస్టిరాన్ పెరుగుతుంది. దాని మూలంగా ఈ అమ్మాయి నాజుగ్గా, సన్నగా ఉండకుండా లావుగా, బండగా తయారవుతుంది. స్కిన్ మందంగా అయిపోతుంది, మొటిమలు వస్తాయి. ఛాతీ దగ్గర అబ్బాయిలకి మళ్ళీ షోల్డర్స్ బ్రాడ్గా అవుతాయి, లైట్గా మీసన్ రావడము, మొహం పైన ఈ ఏరియాలో జుట్టు కనిపించటం, లైట్గా గడ్డన్ రావడము, రొమ్ము చుట్టూ పొట్ట పైన జుట్టు ఎక్కువ కనిపించడం, చేతులపైన జుట్టు అది ఎక్కువ రావడం కనిపిస్తుంది. సో పీసీఓడి ప్రాబ్లంకి మెయిన్ కారణము అండాశయాల ఏరియాలో, పెల్విక్ ఏరియాలో కదలిక తగ్గిపోవడం. సో ఇది ఎక్కువగా స్టూడెంట్స్లో చూస్తున్నాము, ఐటీ ప్రొఫెషనల్స్లో ఎక్కువ చూస్తున్నాము. ఎవరైతే వాళ్ళ జాబ్ రీత్యా రోజంతా అలా కూర్చొని ఉండిపోతారో వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాము. పల్లెటూర్లలో ఉండే లేడీస్లో ఈ ప్రాబ్లం తక్కువగా ఉంటుంది. బికాస్ వాళ్ళు ఒక చోట కూర్చోరు, ఏదో ఒక పని చేస్తూ కిందకి పైకి కదులుతూ ఇంటి పనులు, వంట పనులు, పొలం పనులు అలా చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళలో ఈ ప్రాబ్లం తక్కువ. సో ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, లేదా స్టూడెంట్ లైఫ్ లేదా సిట్టింగ్ డౌన్ జాబ్, ఒక 8 to 12 hours అలాగే కూర్చుండిపోయి జాబ్ చేస్తున్న వాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది నివారించాలి అంటే యు నీడ్ టు మీ పెల్విస్ని మీరు కదల్చాలి. పెల్విస్ కదలాలి అంటే కూర్చుని లేదా నడిస్తే సరిపోదు. వంగటం, లేవడం, జంప్ చేయడం,
యోగాసనాలు చేయడం, ఇన్వర్షన్ పాస్చర్స్ చేయడం. సో ఏ యాక్షన్ చేస్తే మీ పెల్విక్ ఏరియా కదులుతుందో పైకి కిందకి అది చేయాలి. అన్నిటికన్నా మోస్ట్ బెనిఫిషియల్ ఎక్సర్సైజ్ స్కిప్పింగ్. మీరు ఆలోచిస్తే స్కిప్ చేసినప్పుడు బాడీ పైకి కిందకి జంప్ చేస్తాము. జంపింగ్ ఈజ్ ఆల్సో గుడ్. చిన్న వయసులో ఉన్న వాళ్ళని స్కిప్పింగ్ యా స్టార్ జంప్స్ చేయమంటాము. గబగబా ఒక 4-5 ఫ్లోర్లు మెట్లెక్కి గబగబా దిగితే కూడా బాడీ జంప్ చేసినట్టు అవుతుంది. దట్ ఈస్ వెరీ గుడ్. డాన్స్ చేయగలిగిన, జుంబా చేయగలిగిన, ఆర్ యోగా, యోగా చేస్తూ ఇన్వర్షన్ పాస్చర్స్ ఎక్కువ చేస్తే బాడీ పైకి కిందకి కదిలినప్పుడు ఓవరీస్లో కదలిక వస్తుంది. అవి కదిలినప్పుడు వాటిలో పని చేసే గుణం పెరుగుతుంది, పీసీఓడీ తగ్గుతుంది. అండ్ కొవ్వు నుంచి వచ్చే మేల్ హార్మోన్ మూలంగా కూడా బాడీలో ఇన్ని మార్పులు వస్తాయి కాబట్టి కొవ్వు కరిగించాలి. కొవ్వు కరిగించాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి, మనం తినే ఆహారం సెన్సిబుల్గా తీసుకోవాలి, హై క్యాలరీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో పీసీఓడీ తగ్గాలి లేదా రాకుండా ఉండాలి అంటే ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్ అండ్ ఆహారంలో చేంజెస్ చేసుకోవడం ఇంపార్టెంట్. చాలామంది వాకింగ్ని ఎక్సర్సైజ్ కింద అనుకుంటారు. వాకింగ్ ఈజ్ మైండ్ రిలాక్స్ అవ్వటానికి, బాడీ లూజ్ అవ్వటానికి. పీసీఓడీ పేషెంట్స్ వాకింగ్ చేస్తే సరిపోదు, వాళ్ళ బాడీ పైకి కిందకి జరిగేలాంటి ఎక్సర్సైజ్ చూస్ చేసుకోవాలి.